ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పాలన చూసి ఓర్వలేని చంద్రబాబు ఇసుక ఇంగ్లీష్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుటుంబాలలో తెలుగు మీడియంలో చదివిన ఒక్కరి పేరు చెప్పడాన్ని మంత్రి ప్రశ్నించారు. అయితే మత మార్పిడి కోసమే ఇంగ్లీష్లో ప్రోత్సహిస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. అనకాపల్లి వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యలు చేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ పెడితే ఆయన వేదికల మీద ఉన్నవారు కానీ, లేదా వెంకయ్యనాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ, తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఒక పేరు చెప్పమని అడుగుతున్నా. అంటే కొంచెం అవగాహన ఉన్నవారు, కొంచెం స్తోమత ఉన్నవారు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, పేదవారందరూ కూడా తెలుగు మీడియంలో చదవాలి, లేకపోతే తెలుగు చనిపోయినట్టు, తెలుగు నాశనం అయిపోతున్నట్ట. మత మార్పిడికి ఇంగ్లీష్ని ప్రోత్సహిస్తా ఉన్నారని కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఈ వేదిక నుంచి నేను అడుగుతా ఉన్నాను వారందరినీ, ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్ మీడియంలో చదివారు, వారిలో ఎంతమంది మతం మార్చుకుని వేరే మతంలోకి వెళ్ళిపోయారు, హిందూ మతం నుంచి. ఇవాళ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి, హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఉంది, అదంతా చేసేది విదేశీయులే, వారి మాతృభాష ఇంగ్లీష్, మరి వారు ఎందుకు వచ్చి హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు? మతం అంటే ఒక విశ్వాసం, భాష అంటే ఒక కమ్యూనికేషన్, వ్యక్తీకరణ. ఏది దొరక ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మళ్ళీ జనంలో వ్యతిరేకత వస్తుందని మొన్న సాయంత్రం నుంచి నాలుగు మడతేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడే 2017లోనే నేను ఇంగ్లీష్ని తీసుకొచ్చాను, మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ప్రవేశపెట్టా. 2015లోనే ఇంగ్లీష్కి సంబంధించిన బ్రహ్మాండమైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాను. అసలు ఇంగ్లీష్కి నేనే ఆర్జున్ అంటాడు, మళ్ళీ ఆయన ఇంగ్లీష్కి ఎంత ఆర్జునో బ్రీఫ్డ్ మీ ఆయన మాట్లాడిన మాటలు మనకు గుర్తు.